శ్రీ భువనేశ్వరి అఖిలాండేశ్వరి అంబ పరాకరి అవని మనోహరి కృష్ణ తటి నిలయ తీర్థ నివాసిని సురనర పూజిత సరోజ వదన సర్వ ప్రియంకరి గిరి నివాసిని మహిషుమర్దని శ్రీ జగన్మాత భక్త రక్షణీ మంజుల భాషిణి శక్తి ప్రదాయిని పాపనాశిని త్రిపుర సుందరి త్రిభువనేశ్వరి చంద్రకళాదరి విజయ మహేశ్వరి వేదమాత జయ జగన్మాత ఆనందదాత దివ్య దేవత ముని జన పూజిత సువర్ణ శోభిత హోమ పూజిత ఆలయ సంస్థిత మంత్రస్వరూపిణి భాగ్యదాయిని పాప నివారిణి సకలాధారిణి శోభిత ఆనందదాత భాగ్య విధాత భాస్కర శోభిత వైష్ణవ పూజిత స్మార్త సేవిత శృతి విభూషణ కామిత దాత విశ్వమాత్రే విశ్వవంద్యా విశ్వనేత సుధాంశు శోభిత జగదేకమాత దైత్య భయంకరి విశ్వవిలాసిని రుద్ర రూపిణి
సర్వమంగళా దీనార్తి పోషిణి శ్రీనారాయణి దుర్గాదేవి విద్యాదాయిని ఆర్తి నాశిని ఆర్తరక్షిణి చక్రరూపిణి అభయప్రదాయి మాలాధారిణి ఇంద్రాదివాసిని శైల నివారిణి యోగధారిణి గాయత్రీదేవి సుప్రకాశిని మహామాయి మీనాక్షిదేవి గానప్రియా మహాలక్ష్మి మంత్రరూపిణి కాశీపురేశ్వరి అన్నపూర్ణేశ్వరి యోగానందిని కృపాసాగరి సదాశుభకరి భాగ్యమహేశ్వరి సర్వజయేశ్వరి రేణుకా ఎల్లమ్మ తల్లికి నల్లపోచమ్మ తల్లికి నమస్తే అండి. శ్రీ విజయ గణపతి రేణుకా ఎల్లమ్మ నల్లపోచమ్మ నాగదేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువైనటువంటి ఆలయము ప్రస్తుతము అభివృద్ధి దశలో ఉన్నప్పటికీ మరి ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో రావటం వారికి ఈ గుడిపై సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలగడం కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం. ఈ గుడిలో ముందు పుట్ట ఉండేది. సుమారు 50 సంవత్సరాల క్రితము ఒక పుట్ట ఏర్పడింది. క్రమేపీ నాగదేవత గుడి చిన్నగా ఏర్పడింది. ఆ తర్వాత రేణుకా ఎల్లమ్మ నల్లపోచమ్మ గుళ్ళను చిన్నగా నిర్మించడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమేణా స్థానికులు గౌరవనీయులు మా ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఆలయము ఈ స్థాయిలో అభివృద్ధి చెందడం జరిగింది. శ్రీనివాసరెడ్డి గారు మరియు వారి మిత్ర బృందము స్థానికులు కొంతమంది చందాదారుల యొక్క సహకారంతో ఈ ఆలయ నిర్మాణము భక్తులు పూర్తి విశ్వాసంతో సమీప ప్రాంతాల నుండే కాకుండా దూర ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి వస్తున్నారు. ప్రత్యేకంగా మరి ఎవరెవరు ఏ ఏ కోరికలతో ఇక్కడికి విచ్చేస్తున్నారో వారి కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహంతో భక్తులకు సంకల్ప సిద్ధి అనేటువంటిది జరుగుతూ ఉంది. ఆషాఢ మాసంలో మా గుడిలో బోనాల పండుగ కన్న పండుగగా జరుగుతుంది. అప్పుడు అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ నల్లపోచమ్మ అమ్మవారి కళ్యాణము, అంతేకాకుండా శివరాత్రి రోజు మరి శివ కళ్యాణం కూడా ఇక్కడ జరపడం జరుగుతూ ఉంది. ఈ గుడిలో ఏ ఉత్సవాలు జరిగినా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం, ఆ తర్వాత ఇక్కడికి ఎన్నో సమస్యలు ఎన్నో రకరకాల మనోవ్యధులతో భక్తులు వచ్చి మరి అమ్మవారి దర్శనము స్వామి యొక్క దర్శనము మరి అంతేకాకుండా అభిషేకాలు ప్రత్యేక పూజలు చేసుకోవడం వల్ల వారి యొక్క సమస్యలకు పరిష్కార మార్గం
దొరుకుతుంది అని భక్తులే వారు వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తపరచడం జరిగింది. ఈ ఆలయ అభివృద్ధికి మరి ఆ అభివృద్ధి పనులకు కూడా ఎవరైనా దాతలు కొంతవరకు ముందుకు వచ్చి సహకారం అందిస్తే ఆ పనులు కూడా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాతలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఎవరైనా ముందుకు రావాల్సుకున్నటువంటి వారు వచ్చి ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అమ్మవారి కళ్యాణం కూడా త్వరలో ఉంటుంది. అమ్మవారి ప్రతి సంవత్సరము కూడా అమ్మవారి కళ్యాణము ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఎవరైనా దాతలు వారి సహకారం అందించదలుచుకునేటువంటి వారు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది ఈ రేణుక ఎల్లమ్మ నాగదేవతల దేవాలయము మనకు మల్కాజ్గిరి నడిపొట్టున ఉన్నది. ఇక్కడ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో గీసరగుట్ట ఉన్నది, పక్కకే యాప్రాల్ నాగదేవాలయం ఉన్నది. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో అయ్యప్ప దేవాలయం బొల్లారంలో ఉన్నది. ప్రతి దేవాలయానికి సెంటర్ మా నాగదేవత ఆలయం రేణుక నల్లపోచమ్మ దేవాలయం, ఈస్ట్ కాకతీయ నగర్, దీన్ దయాల్ పక్కన, మల్కాజ్గిరి మండల్, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ లో ఇది కొలువైరి వీరి ఉన్నది. ఇక్కడ నాగదేవత ప్రతిష్ఠింప స్వయంభూగా వెలిచారు. మేము నాగదేవతను ఇటీవల నెల రోజుల కిందట మా కాలనీ వాసులైన శ్రీదేవి అక్కయ్య గారు ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్నారు. అంతేకాకుండా మేము ఇక్కడ 2009 లో వచ్చాము, అప్పుడు నేను ఇక్కడ నాగదేవతను ప్రత్యక్షంగా దర్శనం చేసుకోవటం జరిగింది. కావున అప్పుడు చిన్నగా ఉండే ఈ దేవాలయము, ఈ దేవాలయ ఏకైక ధర్మకర్త పుల్లపు శ్రీనివాస రెడ్డి గారు ముందుకు పూనుకొని ఈ దేవాలయాన్ని ఇంత పెద్దగా అభివృద్ధి చేయటం తనకు ఇచ్చిన కష్టానికి ఈ దేవుడు వెళ్ళా పాకరించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.